చారిత్రాత్మకమైనటువంటి అంశం ఈయన లెటర్ ఇవ్వటం. అవును అవును. ఆ తర్వాత రాష్ట్ర విభజనకు కూడా తెలుగుదేశం పార్టీ సాంతం మర్చిపోతున్న దాన్ని పైకి లేపి తీసుకొచ్చింది ఇదే. అందులో కూడా డౌట్ లేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో పూర్తి స్థాయిలో కోలుకునే అవకాశం ఎంతవరకు ఉంది తెలుగుదేశం పార్టీ? నమ్మాలి అక్కడ ప్రజలు. ఇప్పుడు ఈ మాటలు చెబితే అక్కడున్న ప్రజలలో ఒక వ్యతిరేకత ఉంది. ఏది నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో మిగతాదంతా బాగానే ఉంది, కానీ ఏది మీకు హైదరాబాద్ నేనే బాగు చేశాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, లేకపోతే వ్యాక్సిన్ నేనే కనిపెట్టాను, ఇందులో ఒకటి ఉంది. వాస్తవం ఆయన అనేది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, కానీ అర్థం కానే విధంగా అనేకంటే కూడా షార్ట్కట్లో మొత్తం తనే ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం వలన వస్తున్న ప్రాబ్లం. అది వయసు పరమైనటువంటి చేదస్తం వల్ల కావచ్చు, మరొకటి కావచ్చు. ప్రాక్టికల్గా ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటి కరెక్ట్ ఉంది. జినోమ్ వ్యాలీ అనేటువంటి ఆలోచన మంచి ఆలోచన. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ ఉండే హబ్లు ఇట్లాంటివి ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి చెందుతాయి. అందుకని జినోమ్ వ్యాలీ అనే ప్రాజెక్టుని చంద్రబాబు గారే ఓకే చేశారు. అందులో వచ్చింది భారత్ బయోటెక్. కాబట్టి ఆయన ఆ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు రావడానికి నేను కారణం ఇక్కడ అని చెప్పడంలో బాగుండేది, కానీ వ్యాక్సిన్ తెలుగుదేశం వల్లే వచ్చింది అన్నప్పుడు కొంత కోపం వస్తుంది. రెండవది ఏంటంటే ఐటీ కంపెనీలు. ఐటీ కంపెనీలు ఆ టైంలో ప్రయత్నం చేసింది చంద్రబాబు గారు, నో డౌట్. కాకపోతే ఐటీ కంపెనీలకు పుట్టుకు నేను కారణం అంటే కోపం వస్తుంది. ఐటీ అనేది నేనే తెచ్చాను, సెల్ ఫోన్ అనేది ఎక్కడో ఉన్నాయి, వాటిని ఇక్కడికి వచ్చేటువంటి దానికి మన ప్రయత్నం మనం చేసాం. అంతే తప్పించి అవి మనం వల్ల రాలా. సెల్ ఫోన్లు ఎప్పుడో ఉన్నాయి, సెల్ ఫోన్ కంపెనీలు ఇక్కడికి కూడా వచ్చేటట్టు చేసామని చెప్పచ్చు. సెల్ ఫోన్ నేనే నా వల్లనే వచ్చింది మీకు అంటాం వల్ల ప్రాబ్లం. సెల్ ఫోన్ ఆయన కనిపెట్టలా, ల్యాప్టాప్ ఆయన కనిపెట్టలా, కంప్యూటర్ ఆయన కనిపెట్టలా, లేదా తెలుగుదేశం కనిపెట్టలేదు. ఎక్కడో కనిపెట్టి వాడేదాన్ని ఇక్కడికి రావడానికి నా వంతు ప్రయత్నం.